వైఎస్ఆర్ ఆశయాలు ఆలోచనలకు అనుగుణంగా అణగారిన వర్గాలతో అసోసియేట్ అవడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకున్నారన్నారు. చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణకు భయం మొదలైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. బోండా ఉమ ఉదయం ఎండ సాయంత్రం చంద్రుణ్ణి చూడడన్నారు. వాళ్లు ప్రజలకు అవసరమాని ప్రశ్నించారు. బోండా ఉమ నాతో పోటీ పడు చూద్దామని సవాల్ విసిరారు. దమ్ముంటే గడప గడపకు తిరగాలన్నారు. బోండా ఉమ లాంటి పెత్తందారులు ఇక అవసరం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ ఠాకూర్ తెలిపారు. పార్టీ తరఫున ఎవరు ఎన్నికల బరిలో నిలవాలనుకున్నా అప్లికేషన్ ఇవ్వొచ్చనే ప్రజాస్వామిక వాదంతో తమ పార్టీ అడుగులు వేస్తుందన్నారు. ఆంధ్రత్న భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సూచనల మేరకు అభ్యర్థుల ఎంపిక ఉంటుందని క్యాష్ క్యాస్ట్ బేస్డ్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేయలేదని స్పష్టం చేశారు. తమ పార్టీ ఎన్నికల కమిటీ త్వరలో ఏపీలో పర్యటన చేస్తుందని పార్టీ లీడర్స్ ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి ఉంటే చేయొచ్చన్నారు. కాంగ్రెస్ భావజాలం ఉన్నవారు ఏ పార్టీల్లో ఉన్నా తాము ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమం సమానంగా ముందుకు తీసుకువెళుతున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని అవినాష్ తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం జగనాడిన డ్రామాయే కోడికత్తి దాడి అని అమాయకుడైన శ్రీనును అన్యాయంగా బలి చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పే సమయం జగన్ కు లేదా అని ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థలు ఎందుకు జగన్ పై ఒత్తిడి తేవడం లేదని నిలదీశారు. దళిత బిడ్డ జీవితాన్ని జగనే నాశనం చేశాడన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీ ఛానల్ ఎండీ టీవీ రమేష్ బాబు జన్మదిన వేడుకలు సిద్ధార్థ నగర్ లో ఘనంగా జరిగాయి. స్థానిక రాధామాధవ్ అపార్ట్మెంట్ లో జరిగిన ఈ వేడుకల్లో రమేష్ బాబు మిత్ర బృందంతో పాటు అపార్ట్మెంట్ వాసులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రమేష్ బాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. నగరంలో రాజకీయాలకు అతీతంగా విద్య, ఉపాధి, వైద్య సహాయం అవసరమైన ప్రతి ఒక్కరికి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్ట్ చైర్మన్, తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ట్రస్ట్ కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపడతామని అవినాష్ చెప్పారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మాణిక్యం ఠాకూర్ 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించామని సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు చెప్పారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారెవరైనా పోటీ చేసే అవకాశం ఉందన్నారు. ఆంధ్రత్న భవన్ లో నరహరిశెట్టి మాట్లాడుతూ ఓసీ, బీసీ, ఎస్సీ అభ్యర్థుల దరఖాస్తు ఫీజు వివరాలను ఆయన తెలియజేశారు. నేటి నుంచి దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. ఓటును హక్కుగా భావించి వినియోగించుకున్నప్పుడే ప్రశ్నించే అధికారం వస్తుందని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్ అన్నారు. జిల్లాలో 100% ఓటింగ్ లక్ష్యంగా ప్రతి ఓటరు చైతన్యం కావాలన్నారు. ఓటు వినియోగించుకునేవారు నిజమైన ప్రజాస్వామ్యవాదులు అని ఆయన అభిప్రాయపడ్డారు.